దానికి ఈ పేపర్ మంచి కౌంటర్ ఇస్తుంది మీకు, ఇది తీర్మాన బలన పేపర్ రైట్. మేడిగడ్డ మేడి పండే మంచిగా చెప్పాడు, మొత్తం కాలి చూద్దాం ఫోటో. లక్ష కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు నిలియలే, ఏటా విద్యుత్ బిల్లులే 10,500 కోట్లు. నువ్వు కడతావు మరి పైసలు, ఒక సంవత్సరానికి 10,500 కోట్లు కరెంటు బిల్ అట. చీచి రుణాలు ఇతర ఖర్చులు కలిపితే 25,000 కోట్లు ఏడాదికి. అసెంబ్లీకి రాలేని కాక నల్లగొండకి ఎట్లా పోయిండు అని అడుగుతున్నారు చెప్పు కాక బయటకు వచ్చి. కేసీఆర్ అవినీతికి బీజేపీ సహకరిస్తుందా? కిషన్ రెడ్డి చెప్పాలే. రీడిజైన్ పేరుతో లూటీ 38,000 కోట్ల ప్రాజెక్టు 1,47,00,000 కోట్లకు పెంచిండు. 1,47,000 కోట్లకు పెంచిరండి, 38,000 కోట్లతో అయిపోయేది. దానికి 4 రెట్లు ఖర్చు అయిపోయింది, 4 రెట్లు. చీచి బాధ అనిపిస్తుంది పో. అదే అహంకారం చూడు, ఎట్లా కూసురుడుగా కూర్చో చేసుకొని వరుసగా కూర్చున్నారు. ఇలా ఏ ఒక్కరికి మాట్లాడే అవకాశం రాలేదు. ఇంకా ఈ మధ్యన పొన్నలక్ష్మి గురించి మాట్లాడుతున్నాడు పాపం. పొన్నలక్ష్మి కాంగ్రెస్ పార్టీనే మొన్నటిదాకా. ఇగో అదే అహంకారం, అదే దొరతనం. కేసీఆర్ నోట బండభూతులు. 15 ఏళ్ళలో తాము చేయాల్సిన చేసినాం, పాలిచ్చే భార్యను అమ్మి దున్న పొందు తెచ్చుకున్నారు. కాలు విరినా కుంటి నడకతోనే ఇక్కడికి వచ్చిన, నీళ్ళు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకులేదు. అబ్బో కృష్ణా జిల్లాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం. అబ్బా ఇప్పుడు వచ్చిన సమయం నీకు. కృష్ణా జిల్లాలో వాటా కోసం ట్రిబ్యునల్ ముందు పోరాడాలి. చేతగాని వాళ్ళ రాజ్యం ఇలాగే ఉంటుంది. నల్లగొండ సభలో మాజీ సీఎం కేసీఆర్. ఏ ఊకోకాక అనేది అంతా అయిపోయిన పని కాదు. జనాల నుంచి పెద్ద ఎత్తున నిరసన, గో బ్యాక్ అంటూ నిన్న నిరసన వ్యక్తం చేశారు. నాకు అర్థమే కాకపోతే మీరు మొత్తం కాంగ్రెస్ విలీనం చేసుకోండి పార్టీని, బీఆర్ఎస్ పార్టీని. అప్పటికే కొంచెం పుట్టగతలు ఉంటాయని పబ్లిక్ అనుకుంటుంది. రాజ్యసభకు సోనియా గాంధీ. రాజస్థాన్ నుంచి పెద్దల సభకు ఇవాళ నామినేషన్ దాఖలు కోసం జైపూర్ వెళ్ళిన సోనియా. రాహుల్ ఖర్గే భారత్ జోడో న్యాయయాత్రకు విరామం. 300 యూనిట్ల ఉచిత విద్యుత్. పిఎం సూర్య గర్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని. కేంద్రంతో యుద్ధానికి సిద్ధం. ఎక్కడ ఢిల్లీపై దండెత్తిన రైతాంగం, బాధాకరం ఇది. ఇంటి వద్దకే మేడారం ప్రసాదం. ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగిన మేడారం జాతర. భక్తులకు ప్రసాదం హోమ్ డెలివరీ ఇవ్వనున్న ఆర్టీసీ. వెల్లడించిన టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్. ఇది మంచి ఆలోచన. పొలిటికల్ విజిట్. రాజకీయంగా లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రయత్నం అని ఓరాలి. మరి మీరు కూడా బీజేపీలు ఏమైతుంది? బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య కారుకు ప్రమాదం. అదుపు తప్పి మరో కారు ఢీకొన్న ఎమ్మెల్యే కారు, బాధాకరం. జేఈ ఫలితాలు విడుదల. నెక్స్ట్ ఏ పేపర్ ఉంది? రైట్. ఇక జోకుల పేపర్ మాతో ఇదే ఉంటుంది. ఇక సూర్యోదయం ఫస్ట్ తెలుసుకోవాలి, 6:43. సూర్యాస్తమయం 6:17. మన కుటుంబం మన పత్రిక. కల్వకుంట్ల కుటుంబం కల్వకుంట్ల పత్రిక. ఇవి ఎంత మంచి ఫోటో మొత్తం. ఇక్కడ ఉంగరం ఒకటే ఉన్నట్టుంది, కూడా తీస్తే బాగుండేట. ఒకటే ఉంగరం పెట్టారు. అంటే కూర్చుని నిలబెట్టే ఫోటో తీసింది. మరి ఇది కట్టే మిస్ అయింది. నా కట్టే కాలేదాకా తెలంగాణ కోసమే. ఏమివి, ఏం బుట్టర్ మాటలు ఇవి? నా కట్టే కాలేదాకా తెలంగాణ కోసమేనట. జూమ్ చేసి కాక మొత్తం ఫోటోని. ఇంట్లో కూడా మొత్తం ఫ్లెక్సీలు కూడా కేసీఆర్ ఫోటో, వాళ్ళ కొడుకు ఫోటో, వాళ్ళ ఫ్యామిలీ ఉంటాయి. ఏ ఎస్సీ ఎస్టీ బీసీ లీడర్స్ ఉండవు. రణ గర్జన అట, ఏ అంత నీ పని అయిపోయింది పో. మొత్తం వీళ్ళ ఫోటో నాకే వేరే ఉండేగా. మరి ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో వేరు కదా అక్కడికి మేడిగడ్డకు. ఆ న్యూస్ రాదా? ఇంట్లో నరేంద్ర మోదీ స్కీమ్ ఇచ్చిండు 300 యూనిట్స్ ఫ్రీ అని, అది రాదా ఇంట్లో? ఇదిగో బోనస్ బోగస్, మరో గ్యారంటీకి మంగళం. ఇదొకటి రైతు దండయాత్ర ఒకటి ఇచ్చిండు. ఏపీకి రాజధాని కట్టేదాకా ఉమ్మడి రాజధానికి హైదరాబాద్, అది వాళ్ళ న్యూస్. ఇలా ఏముంది చెప్పండిగా, రాష్ట్రం తెచ్చిన నాకు తన్నలాట ఉంటుంది. ఏం తన్నలాట ఉంటుంది నీకు? నీకేం తన్నలాట అంటే ఈ మధ్యలో ఓడిపోతున్నాయి, ఈ మూడోసారి గెలిస్తే మొత్తం తినేద్దును. అనవసరంగా కాంగ్రెస్ వచ్చింది పార్టీ. నా ఈ మొత్తం 2 నెలలకే మొత్తం దుకాణం బయటపడుతుంది, ఇజ్జత్ పోతుంది, ఇలువ పోతుంది అని నీకు కొంచెం ఉంటుంది. ఎవరికైనా బాధ ఎందుకు ఉంటుంది? 75 డేస్ తర్వాత 2 నెలలు అయిపోయింది కదా. ఎందుకంటే తన్నలాట ఉంటాడు. ఏం తన్నలాట నీకు? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా? నువ్వే అంటూ నా కట్టే కాలేదాకా తెలంగాణ కోసమే అని నేను చంపటం ఎవడండి? నీ ఇంట్లోనే 5 మందిని ఎమ్మెల్యేలు చేసుకుంటువి. నీ ఇంట్లో 5 మంది ఎమ్మెల్యే ఉండదు. నెలకు 20 లక్షలు నువ్వే సంపాదించుకుంటావు. నెలకు 20 లక్షలు, 100 కోట్లు మింగినవు.
అని పబ్లిక్ అనుకుంటున్నారు. ఇక నువ్వు మాట్లాడితే పబ్లిక్ నమ్ముతాను, ఇక ఫ్రెండ్స్ ఇది ముచ్చట, ఇక ఎక్కువ మాట్లాడితే బాగుండదు, ఏం లేదు ముచ్చట అంతా పొలిటికల్ ఇష్యూస్ అంతా. So thank you very much friends everybody. I request everybody share the video and like the video, subscribe our TV channel. Wish you happy, wonderful day.